Hi my dear children, welcome to QT Tea Lemon Creations. ఈ వీడియోలో మనము బోర్డ్ మాస్ రూల్స్ గురించి తెలుసుకుంటాం. ఎస్, మరి బోర్డ్ మాస్ అంటే ఏమిటి అంటే చూడండి, మనకు ఒక ప్రాబ్లం ఇస్తాడు. మరి ఆ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్కి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అంటే ఇవన్నీ కూడా సింబల్స్ ఉంటాయి కదా. మరి ఈ సింబల్స్ ఉన్నప్పుడు ఏవి ముందు ఉపయోగించాలి, ఏవి తర్వాత ఉపయోగించాలి అని మనము తెలుసుకునే రూల్నే బోర్డ్ మాస్ రూల్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను రాసాను చూడండి. 7 × 2 + 6, 7 × 2 + 6. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఈ ప్రాబ్లం చేయమంటే ఎలా చేస్తుంది? 7 × 2 = 14 + 6 = 20 అని ఒకరు చేస్తారు. సో మరొకరు ఏ విధంగా చేస్తారు? 2 + 6 = 8 × 7, 56 అని చేస్తారు. అవునా? మరి ఈ విధంగా రెండు రకాలుగా కూడా ఈ ప్రాబ్లమ్ని చేస్తారు. మరి ఏది కరెక్టు అంటే ఈ బోర్డ్ మాస్ రూల్ని అనుసరించి చేసేదే కరెక్ట్ అన్నమాట. సో ఇందులో ఇది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఇంటూ ప్లస్లలో మొదట చేయవలసింది గుణకారం అన్నమాట. సో మనం ఇక్కడ గుణకారం చేసాము, ప్లస్ తర్వాత అడిషన్ చేసాము, కూడిక చేసినాం. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. అయితే మరి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలి అంటే బోర్డ్ మాస్ రూల్ని అనుసరించి చేయాలి. ఎస్ చూడండి, బోర్డ్ మాస్ రూల్ ఏంటి? బోర్డ్ మాస్ అంటే ఫస్ట్ చూడండి, BODMAS, దిస్ ఈజ్ కాల్డ్ బోర్డ్ మాస్. సో దీన్ని బోర్డ్ మాస్ అంటాము. మరి అయితే ఫస్ట్ బి అంటే ఏమిటి? బి అంటే బ్రాకెట్స్. బ్రాకెట్స్ మనకు 4 types of brackets ఉన్నాయి, 4 రకాల brackets ఉన్నాయి. మొదటిది వచ్చేసి వెన్కులం. ఎస్, వెన్కులం అంటే చూడండి, ఇక్కడ రాశాను 5 × 2 + 3, పైన ఇచ్చానే ఇది. సో బార్, సో ఆ బార్ని మనం ఇక్కడ వెన్కులం అనేసి అంటాం. అంటే ఈ బ్రాకెట్స్లో మొదట మనం చేయాల్సిన పని వచ్చేసి వెన్కులం. నెక్స్ట్ సాధారణ బ్రాకెట్, సింపుల్ బ్రాకెట్. సో దాన్ని వచ్చేసి ఈ విధంగా ఇట్లా రౌండ్ బ్రాకెట్ అనమాట. సింపుల్ బ్రాకెట్ అంటే రౌండ్ బ్రాకెట్ ఈ దీన్ని. సో దీన్ని రౌండ్ బ్రాకెట్ అంటాం. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్. కర్లీ బ్రాకెట్ అంటే దీన్ని కర్లీ బ్రాకెట్ అంటాం, లేదంటే ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా అంటాం. ఓకే చిన్న. నెక్స్ట్ చతురస్ర బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. చూడండి, ఇది స్క్వేర్ బ్రాకెట్, లోపల అన్నీ కూడా మిగతా ఉన్నాయి. సో దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అని అంటాం. ఎస్ చూడండి, ఇది వచ్చేసి వెన్కులం. నెక్స్ట్ సింపుల్ బ్రాకెట్ లేదా రౌండ్ బ్రాకెట్ లేదా సాధారణ బ్రాకెట్. దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ అంటే కర్లీ బ్రాకెట్ చేయాలి, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ చేయాలి. అంటే లోపల వైపు నుంచి బయటికి రావాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ లోపల వైపు ఫస్ట్ ఏముంది? బార్. బార్ ఉండేదాన్ని ఫస్ట్ మనం చేసుకోవాలి, దాని తర్వాత సింపుల్ బ్రాకెట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లు ఏమేమి ఉన్నాయో వాటిని చేయాలి, లాస్ట్కి స్క్వేర్ బ్రాకెట్ చేయాలి. ఓకే చిల్లన్, అర్థమైంది కదా? సో బ్రాకెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము? నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అంటే ఆర్డర్ లేదా గుణకారము లేదా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డి అంటే భాగహారం, డివిజన్ చేసుకోవాలి. తర్వాత ఎం అంటే గుణకారం, మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ సంకలనం అంటే అడిషన్, కూడిక చేసుకోవాలి. లాస్ట్ ఎస్ సబ్ట్రాక్షన్, తీసివేత చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనము అంకగణిత ప్రక్రియలు వచ్చినప్పుడు మాత్రము, అంకగణిత పరిక్రియలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బోర్డ్ మాస్ రూల్నే మనం ఫాలో అవ్వాలి, లేకపోతే మనం చేసే ప్రాబ్లం కరెక్ట్గా రాదు, అది రాంగ్ అయిపోతుంది. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుంది కదా? ఎస్. సో ఈ విధంగా మనము ఈ బోర్డ్ మాస్ రూల్ అనుసరించి లెక్కలు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే చిల్డ్రన్, మరి మీకు ఈ బోర్డ్ మాస్ రూల్ గురించి అర్థమైంది కదా? ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్ చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్స్, బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ఏ చేసుకోవాలి? వెన్కులం, తర్వాత సాధారణ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, లాస్ట్ చతురస్ర బ్రాకెట్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఈ విధంగా మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్రాకెట్స్ అయిన తర్వాత ఆర్డర్, ఆర్డర్ అంటే లేదా గుణకారం, గుణకారం చేసుకోవాలి.
నెక్స్ట్ డివిజన్ భాగారం చేసుకోవాలి తర్వాత గుణకారం తర్వాత సంకలనం తర్వాత వ్యవకలనం సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ రూల్ని పాటించవలసిందే ఏసి ఇక్కడ ప్రాబ్లం చూడండి 16 - 4 + 18 / 6 - 7 - 5 × 5 సో ఇచ్చిన ఈ ప్రాబ్లంని ఫస్ట్ మనం ఏం చేయాలి సో ఇచ్చిన ఈ ప్రాబ్లంలో మొదట మనం బ్రాకెట్స్ తీసుకోవాలి మన బోర్డ్ మాస్ రూల్ ప్రకారం కూడా ఫస్ట్ బ్రాకెట్స్ తీసుకోవాలి బ్రాకెట్స్లో మొదట వెనుకలం అంటే వెనుకలం తీసుకోవాలి సో మనకి ఇక్కడ ఎస్ బార్ ఉంది బార్ ఉంది కాబట్టి ఫస్ట్ చేద్దాం 18 / 6 అంటే 6 చేత 18 ఎన్ని సరిపోతుంది 3 సార్లు డివిజిబుల్ అవుతుంది సో 3 వేసుకుంటాం నెక్స్ట్ 7 అదేవిధంగా వేసుకుంటాం 5 వేసుకుంటాం + 4 × 5 - 16 ఇప్పుడు ఏం చేయాలి సాధారణ బ్రాకెట్ నెక్స్ట్ సాధారణ బ్రాకెట్ చేసుకోవాలి సాధారణ బ్రాకెట్లో కూడా మైనస్లు ఉన్నాయి తర్వాత ప్లస్లు కూడా ఉన్నాయి మరి ఇందులో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే మన బోర్డ్ మాస్ రూల్ ప్రకారం సంకలనం చేసుకోవాలి సో లోపల ఉండే బ్రాకెట్లలో కూడా మనము బోర్డ్ మాస్ రూల్నే అనుసరించాలి ఫాలో అవ్వాలి సో ఫస్ట్ ప్లస్ చేయాలనా మైనస్ చేయాలనా సో బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ప్లస్ చేయాలి కదా సంకలనం చేయాలి కదా సో ఇక్కడ 4 + 3 = 7 - 7 - 5 × 5 ఈ బ్రాకెట్లో సాధారణ బ్రాకెట్లో ఉండేటివన్నీ కూడా మనము ఇక్కడ ఏం చేయాలి చూడండి మైనస్లు అన్నీ కూడా కూడాలి సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ 7 - ప్లస్ - 5 సో ఈ రెండు యాడ్ చేస్తే -12 7 ఆ విధంగా వచ్చింది × 5 = 16 సో ఇక్కడ పెద్దది వచ్చేసి మైనస్ సో మైనస్ ప్లస్ ఉన్నాయి ఇక్కడ -× ప్లస్ సో ఇక్కడ ఏం చేస్తాము పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేస్తాం 12 - 7 పోతే 5 వస్తుంది −5 × 5 - 16 సో ఇప్పుడు నెక్స్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం గుణకారం చేసుకోవాలి సో 5 × 5 = 25 −× ప్లస్ - అవుతుంది −25 - 16 సో ఇప్పుడు తీసేయాలి తీసేయాలన్నప్పుడు ఏం చేస్తాము పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేస్తాం 25 లోంచి 16 తీసేస్తే 9 సో దీనికి ఏం గుర్తుంది మైనస్ ఉంది కాబట్టి మనము మైనస్ వేస్తాం ఓకే చిల్డ్రన్ అర్థమైంది కదా సో ఈ విధంగా మనం బోర్డ్ మాస్ రూల్ ప్రకారము ఈ ప్రాబ్లమ్ని చేసుకోవాలి ఓకే చిల్డ్రన్ అర్థమైంది కదా సో ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన ప్రాబ్లంలో బార్ ఉంది ఫస్ట్ బార్ చేసుకున్నాం సో 6 × 18 చేసుకున్నాం నెక్స్ట్ ఇవన్నీ కూడా అదే విధంగానే వేసేసుకున్నాం ప్రాబ్లం అంతా కూడా నెక్స్ట్ ఈ సాధారణ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి +4 ఉంది ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉందని అర్థం సో +4 + 3 - 7 - 5 సో -2 యాడ్ చేస్తాము −2 - 7 - 5 దానికంటే ముందు ప్లస్ చేసుకోవాలి సో 4 + 3 = 7 తర్వాత -2 యాడ్ చేసుకుంటాం ఈ రెండు 12 అవుతాయి -12 సో వీటిలో కూడా మళ్ళీ మైనస్ ప్లస్ ఉంది వీటిలో ఏది పెద్దగా ఉంటే దాంట్లో చిన్నదాన్ని తీసేసి పెద్దదాని గుర్తు వేసుకున్నాం సో -5 నెక్స్ట్ ప్రాబ్లము 16 అలాగే వేసేసుకున్నాం × 5 వేసుకున్నాం తర్వాత మన బోర్డ్ మాస్ రూల్ ప్రకారము మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ మల్టిప్లికేషను సబ్ట్రాక్షన్ ఉన్నాయి సో ఏది ఫస్ట్ చేసుకోవాలంటే మల్టిప్లికేషన్ ఫస్ట్ చేసుకోవాలి సో 5 × 5 = 25 చేసుకున్నాం సో −× ప్లస్ - అవుతుంది కాబట్టి −25 వేసుకున్నాం సో ఇప్పుడు మళ్ళీ 16 కిందకి దింపుకున్నాం అదేవిధంగానే నెక్స్ట్ తీసివేత గుర్తుంది సో తీసివేత గుర్తుంది కాబట్టి మనం తీసివేయాలి సో పెద్దది వచ్చేసి 25 నుంచి 16 తీసేస్తే 9 వచ్చింది 9కి పెద్ద సంఖ్య యొక్క గుర్తే వేస్తాం పెద్ద పూర్ణ సంఖ్యకి ఏదైతే గుర్తుందో ఆ గుర్తునే ఇక్కడ వేస్తాం సో ఈ విధంగా బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మన ప్రాబ్లమ్ని చేసుకోవాలి అయితే ఈ బోర్డ్ మాస్ ప్రకారము మనము ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఆ ఏమేమి విషయాలు గుర్తుంచుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ బాయ్